करोना वायरस विजृंभण की ओ विधंगा चेप्पालंटे वैसीपी प्रभुत्वं वैफल्यमे कारणमनी माजी होम मंत्री पेद्दापुरं एम्मेल्ये निम्मकायल चिनराजप्प अन्नारु। वैसीपी नायकुलु विच्चलवीडितनं संक्षेमाल पेर्लतो पेदलनु గుమిడిగూడేలా చేసి వైరస్ పెరిగేందుకు కారణమయ్యారని మండిపడ్డారు। కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు। కరోనా వైరస్ సమస్యల మీద పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని 22వ తారీఖు నుంచి 29 వరకు మరి వివిధ దశల్లో ఉద్యమం చేయాలని చెప్పి పార్టీ ఆదేశం ఇచ్చింది। దాని ప్రకారం ఈ రోజు నుంచి ప్రారంభమైంది। ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ మరి ప్రారంభించిన గాని నుంచి కూడా ప్రారంభమైన గాని నుంచి కూడా మరి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఆయన గాలి కొట్టడం జరిగింది। ఈ వ్యాధి దాని వల్న ఇల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా భయాందోళన వచ్చింది। మరి పెద్ద ఎత్తున మరణించడం ఇప్పటివరకు కూడా 700 మరణించడం 50000 మంది వరకు ఒక కరోనా వైరస్ మరి రావడం దాని మీద ఇలంతా కూడా రాష్ట్రంతా కూడా భయాందోళన ఉన్నారు। దీని కూడా పెరటానికి కూడా కారణం ఒకటి వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరిగి మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం కూడా మరి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఇచ్చి జనాలందరూ కూడా రామని చెప్పి మరి ఈ కార్యక్రమాలు ప్రోత్సహించడం దాని ద్వారా ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు ఏదో ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మరి ఎక్కువ మంది రావటం దాని ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి కరోనా వైరస్ పేద ప్రజలందరికీ కూడా తగలడం జరిగింది। దాని మీద ఈరోజు మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి। ఎందుకంటే ఇలా కరోనా వైరస్ పెరిగిందని చెప్పి కనీసం దాని ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కూడా కనీస వయసులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది। మరి ఏదో 8000 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా పట్టించుకోకుండా ఏదో ఒక దాదాపు డబ్బుతోటి కాలక్షేపం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఉంటాం। క్వారంటైన్ కేంద్రాల్లో కూడా ఆహారం సరిగ్గా పెట్టకపోవడం ఈవేళ రాష్ట్రవ్యాప్తంగా మరి పేషెంట్లందరూ కూడా ఎవరైతే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది। వసతులు సరిగ్గా లేవు, ఆహారం లేదు, ఆ రోజుకి 500 ఇస్తానని చెప్పి మరి మంత్రి గారు చెప్పినా ఎక్కడ కొంత దానికి తగ్గట్టుగా నాశనకం పోయిన పెడతాం। కనీసం మరి ఇలా 5 రూపాయలకే పోయిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ద్వారా పెడితే ఈరోజు 500 రూపాయలు ఇచ్చినా మరి ఆ స్థాయిలో పోయిన పెట్టకపోవడం వలన ఈరోజు రోగులందరూ కూడా ఇవాళ క్వారంటైన్ కేంద్రంలో ఉంటాను కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇవాళ। అలాగే ఇవాళ రాష్ట్రంలో మరి ఇవాళ దానికి చర్యలు తీసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్కి ఇవాళ మినిమమ్ గ్రామాల్లో కాయాలంటే పట్టణాల్లో కాయాలన్నా బ్లీచింగ్ పౌడర్ వేయాలి। బ్లీచింగ్ పౌడర్ నాశరకం వేసి సున్నం వేసి ఏదో మట్టి కలిపి ఇవాళ కాలక్షేపం గడిపే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది।